నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ప్రధానమైన పంట. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. మిగిలిన నూనె గింజల పంటలతో పోలిస్తే ఈ పంటలో నూనె శాతం అధికంగా ఉండటం వల్ల రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఏ పంట వేయని ప్రాంతాల్లో ఇప్పుడు ప్రొద్దుతిరుగుడును సాగు చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ పంటలో అధిక దిగుబడులు సాధించ ఎలాంటి యాజమాన్య చర్యలు పాటించాలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో సాగుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇందులో అత్యధికంగా నూనె శాతం 35 నుంచి 40% వరకు ఉంటుంది. దీని నుంచి వచ్చిన నూనెను వంట కోసమే కాక అనేక సుగంధ పరిశ్రమల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రొద్దుతిరుగుడు సాగుకు మురుగునీటి సౌకర్యం ఉన్న ఎర్ర చెల్క, రేగడి, ఒండ్రు నేలలు అనుకూలం. ఆమ్ల, చౌడు భూములు ఈ పంట సాగుకు పనికిరావు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఈ పంటను సాగు చేసుకునే అవకాశాలున్నా, పూత, గింజకట్టు సమయాల్లో అధిక వర్షాలు లేదా పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు మించకుండా ఉంటే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. ప్రొద్దుతిరుగుడును తేలికపాటి నేలల్లో జూలై చివరి వరకు, బరువైన నేలల్లో ఆగస్టు 2వ పక్షం వరకు విత్తుకునే అవకాశం ఉంది. ముందుగా ఎంచుకున్న భూమిని 3-4 సార్లు బాగా దుక్కిదున్ని చదును చేసుకోవాలి. ఈ పంటలో పలు ప్రైవేట్ సంస్థలు విడుదల చేసిన సంకర రకాలే కాక తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన హైబ్రిడ్ రకాలు కూడా అధిక దిగుబడులతో రైతుల క్షేత్రాలలో సత్ఫలితాలిస్తున్నాయి. వీటిలో KBSH 44, NDSH 1, DRSH 1, NDSH 10, 12 వంటి సంకర వంగడాలు మన ప్రాంతంలో సాగుకు అనువుగా ఉన్నాయి. ఎకరా పొలంలో విత్తడానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే ప్రొద్దుతిరుగుడును వర్షాధారంగా సాగు చేసేటప్పుడు విత్తనం తొందరగా మొలకెత్తడానికి లీటరు నీటికి కిలో విత్తనం చొప్పున 14 గంటల పాటు మంచి నీటిలో నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి. ప్రధాన పొలంలో విత్తే ముందుగా కిలో విత్తనానికి 4 గ్రాముల థయోమిథాక్సోమ్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే పంటను కొంతవరకు తెగుళ్లు, రసం పీల్చు పురుగుల బారి నుంచి రక్షించుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడులో మొక్కల సాంద్రత అనేది చాలా కీలకం. వరుసల మధ్య 45 నుండి 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో విత్తుకున్నట్లయితే పొలంలో ఉండవలసిన మొక్కల సాంద్రత ఉండి ఆశించిన దిగుబడులు పొందగలం. విత్తిన 15 రోజుల తర్వాత ఒక్కో కుదురుకు ఒక్కో ఆరోగ్యవంతమైన మొక్కను ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. ఇలా చేయడం ద్వారా మొక్కల మధ్య నీటికి, ఎరువులకు పోటీ లేకుండా ఉండి మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ప్రొద్దుతిరుగుడును ఏకపంటగానే కాక కంది, వేరుశనగ, ఆముదం వంటి పంటలతో కలిపి అంతర పంటలుగా కూడా సాగు చేయవచ్చు. కలుపు నివారణకు గాను లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ కలిపి విత్తిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు నేలపై సమానంగా పిచికారీ చేసుకోవాలి. పైరు నెల రోజుల దశలో మరొకసారి మనుషులతో అంతరకృషి చేసినట్లయితే కలుపును పూర్తిగా అరికట్టవచ్చు. మనం అందించే పోషకాలపైనే పంట దిగుబడులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సిఫారసు చేసిన రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కలిపి సమగ్రంగా అందించాలి. ముందుగా ఆఖరి దుక్కిలో ఎకరాకు 3 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. విత్తే సమయంలో 26 కిలోల యూరియాతో పాటు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరిట్ ఆఫ్ పొటాషియం వేసుకోవాలి. పైరు 30 రోజుల దశలో ఒకసారి, 50 రోజుల దశలో మరొకసారి ఎకరాకు 13 కిలోల చొప్పున యూరియాను పైపాటుగా అందించినట్లయితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. పైపాటుగా ఎరువులను వేసిన తర్వాత తప్పనిసరిగా ఒక నీటితడి ఇచ్చినట్లయితే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. గంధకాన్ని జిప్సం రూపంలో ఎకరాకు 10 కిలోలు వేసుకున్నట్లయితే గింజల్లో నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. దీనితో పాటు పైరు పూత దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ను కలిపి పిచికారీ చేసినట్లయితే గింజల్లో తాలు శాతం తగ్గి బాగా వృద్ధి చెందుతాయి.
వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తడులను అందించాల్సి ఉంటుంది. పంట కీలక దశలైన మొగ్గ, పువ్వు వికసించు దశ, గింజగట్టు దశలో పైరు బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. పొద్దుతిరుగుడులో పరాగ సంపర్కం తేనెటీగల ద్వారా జరుగుతుంది. తేనెటీగలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మెత్తటి గుడ్డను లేదా దూదిని ఉపయోగించి పువ్వులపై రుద్దటం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఈ పంట సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పక్షుల బెడద. మెరుపు రిబ్బన్లను పంట కన్నా ఎత్తులో కట్టడం, పొలంలో అక్కడక్కడ దిష్టి బొమ్మలను పెట్టి వీటి బారి నుంచి పైరును కాపాడుకోవచ్చు. వీటితో పాటు సమయానుకూలంగా అన్ని సస్యరక్షణ పద్ధతులను ఆచరిస్తూ సకాలంలో కోతలు చేసినట్లయితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు.